సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన చెప్పినట్లుగానే తన రాజీనామా లేఖలో గన్పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ ఎన్నికల్లో లబ్ది పొందడానికే రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డిని దొంగ ఓట్లు అని విమర్శనాస్త్రాలు స్పందించారు. రేవంత్ రెడ్డి దేవులపై వేసిన ఓట్లలో నిజముంటే రాజీనామా లేఖతో గన్పార్క్ వద్దకు రావాలని ఛాలెంజ్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని, 6 గ్యారంటీలు 15 ఆగస్టు లోపు అమలు చేస్తే స్పీకర్ కు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇకనైనా 15 ఆగస్టు అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4000 ఆసరా పెన్షను, 4000 నిరుద్యోగ భృతో, 2500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమయ్యారు. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్. రైతుల సమస్యలు తీర్చుకోలేకపోతే తమకు అధికారం ఎందుకని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీల కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్య అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 100,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న 1,000,000 ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ, మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తు చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానిది. స్పష్టంగా ప్రజలకు చెప్పండి. సెమీఫైనల్స్లో కేసీఆర్ని ఓడించాం, ఫైనల్లో బీజేపీని బొందు పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీ రోల్ అన్నాయి, సోషల్ మీడియాతో క్షణాల్లో అందరికీ సమాచారం అందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని, దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి అని చెప్పుకొచ్చారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో 1 లేక 14 సీట్లు పక్కా అని గెలుపుపై రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోఆర్డినేటర్లందరితోని ఒక్కొక్కరితోని సింగిల్ గా ఫోటో దిగుతా 16 మే, ఇది నా గ్యారంటీ. మే 16 నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి అందరితో ఒక్కొక్కరితోని మన సోషల్ మీడియా వారియర్స్ని అందరిని ఇవాళ రానోళ్ళని కూడా ఈ 20 రోజులు పనిచేయండి. 16 తారీఖు నాడు మీ అందరితో సింగిల్ ఫోటో దిగే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీది. మీరు ఎక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ప్రతి ఒక్కరితోని